గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో రెగ్యులర్గా ఫాలో అప్ చేసినందుకు, నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. సో మనం మార్నింగ్ ఒక వీడియో చేసుకున్నాము, కరోనా ఫాల్ ఎఫెక్ట్ ఇంకా ఉందా లేదా, లేకపోతే ఉన్నా కూడా ఈ రెండు స్టాక్స్లో మంచి రెండు స్టాక్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ గురించి ఆలోచించి మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక స్టాక్లో మనం అనుకున్న ప్రైస్ లెవెల్ 93 అబవ్ అనేది ట్రిగ్గర్ అయ్యింది, ఒకటి మాత్రం ఎగ్జిక్యూషన్ కాలేదన్నమాట. సో ఈ వీడియో చూడకపోతే ఈ స్టాక్ల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. అలాగే నిన్న ఈవినింగ్ చేసుకున్న దీంట్లో నిఫ్టీ 50 యొక్క లెవెల్స్ కూడా మనం మంచిగా మాట్లాడుకున్నాము. అలాగే మార్నింగ్ చేసిన వీడియోలో కంప్లీట్గా ఈ నెలలో నిఫ్టీ యొక్క మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, మేజర్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందో కూడా దీంట్లో మనం తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియోలో మనం వచ్చేసి ఇండస్ ఇండియా బ్యాంక్ గురించి తెలుసుకున్నాము. మీకు ఇంటే ఇండస్ ఇండియా బ్యాంక్ ఒక రివ్యూ తీసుకుందాం ఒకసారి. సో ఇండస్ ఇండియా బ్యాంకులో మనం చెప్పిన వీడియోలో 437 లెవెల్ ఏదైతే ఉందో అది బాగా సపోర్ట్ లెవెల్, దాని కిందే మార్కెట్ ఉంది కాబట్టి అది రెసిస్టెన్స్ లెవెల్గా ఫార్మేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితేనే దీంట్లో బుల్లిష్నెస్ రావడానికి అవకాశం ఉందో అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఒకసారి ఇంట్రాడేలో మూమెంటం చూస్తే ఇండస్ ఇండియా బ్యాంక్లో మనం చెప్పుకున్న 437 లెవెల్ కిందే మార్కెట్ ఉండే చూడండి. ఏ విధమైన ట్రెండింగ్ లేకుండా అక్కడక్కడే మార్కెట్ నడుస్తూ ఉందన్నమాట. సో దట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ఫర్దర్గా మనం నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెన్షన్ చేస్తాను దీని గురించి. అలాగే ఈ 437 లెవెల్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం వీడియోలో చర్చించుకోబోతున్నాము ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ఇంట్రాడే అండ్ పొజిషనల్గా, అలాగే షార్ట్ టర్మ్లో ఏదైనా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా అనే విషయాలు దీంట్లో కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క టెక్నికల్ వ్యూ తీసుకుంటున్నమాట. ఇది ఎపిసోడ్ 24. సో వీడియోలోని కంటెంట్లోకి వెళ్లే ముందు అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. అలాగే ఎవరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్తో. సో ప్రస్తుతానికి అయితే మనం ఏం చేద్దామంటే ఆల్ డేటా తీసేసుకున్నాను, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నామాట. డైలీ టైం ఫ్రేమ్లో మనకి మేజర్గా మనకి 240 లెవెల్ అండ్ 300 లెవెల్ అనేది మంచి ఒక ట్రెండింగ్ రేంజ్లా కనిపిస్తుందన్నమాట. అట్లాగే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడం వల్ల ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే ఈ 150 లెవెల్ పైన కనుక మార్కెట్లు వస్తేనే దీంట్లో కంప్లీట్గా ఒక బుల్లిష్నెస్ వస్తుంది, అది ఎక్కడ వరకు వెళ్తుంది అనే దాంట్లో ఇక్కడ ఒక కన్క్లూజన్ రాయడం జరిగింది. కన్క్లూజన్లో లాంగ్ టర్మ్ వ్యూ ఇఫ్ సస్టైన్ అబౌవ్ 2 to 3 డేస్ అబౌవ్ 150 లెవెల్, ఈ 150 లెవెల్ పైన కనుక మీకు 2 to 3 రోజులు పైన క్లోజ్ అవుతుంటే దెన్ ఇట్స్ బుల్లిష్ అండ్ ఇట్ విల్ బీ రేజ్ అప్ టు 240 and 300 లెవెల్. 240 లెవెల్ అండ్ 300 లెవెల్ వెళ్ళడానికి దీంట్లో చాలా ఎక్కువ అవకాశం ఉంది. కొద్దిగా డీప్గా మీరు ప్రైస్ యాక్షన్లో ఇక్కడ ఆలోచిస్తే ఈ 340 నుంచి 240 రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని టచ్ చేసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళా 300 నుంచి 360 లెవెల్, అంటే ఇక్కడైతే ఎంతైతే వరకు రేంజ్లో ఉందో అంతే రేంజ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యి 240 లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకుంటూ కనుక పైన 150 పైన కనుక మార్కెట్ క్లోజ్ అయితే డెఫినెట్గా దీంట్లో ర్యాలీ వస్తుంది, అది 240 లెవెల్ ఫస్ట్ టైం టచ్ చేస్తుంది, దాని తర్వాత 300 లెవెల్ టచ్ చేయడానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో షార్ట్ టర్మ్లో ఎవరైతే దీంట్లో ఎంట్రీ చేయాలనుకుంటారో ఈ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే మనకి పొజిషనల్ వ్యూ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఒక క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి దీంట్లో మనకి. సో ప్రైస్ యాక్షన్ కూడా చూడండి, అలాగే నేను చెప్పే పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా వీడియో మొత్తం చూడాలి, అర్థం కాకపోతే కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి, ఎంత మార్కెట్లో మీరు టైంని వినియోగించి ప్రాక్టీస్ చేస్తే అంత బ్యూటిఫుల్గా మీకు అర్థమవుతుంది, ప్రైస్ యొక్క మూమెంటం కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైతే ప్రతి వీడియోని మీరు అబ్జర్వేషన్ చేస్తూ అలాగే ఒక స్టాక్ను తీసుకుని మీరు ఆ విధంగా నేను చెప్పిన విధంగా మీరు అర్థం చేసుకున్న
విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీరు ఒక 3 ఇయర్స్ లో గాని లేకపోతే 2 ఇయర్స్ లో గాని మీ యొక్క క్యాపబిలిటీని బట్టి చాలా త్వరగా మీకు ప్రైస్ యాక్షన్ అర్థమవుతుందన్నమాట సో ఎంత సపోర్ట్ లెవెల్ ఉన్నా ఎంత రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నా ఏదున్నా కూడా ప్రతిది కూడా మార్కెట్ ప్రైస్ యొక్క మొమెంటం ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ యాక్షన్ మనం అర్థం చేసుకోగలిగితే మార్కెట్ మన చేతిలో ఉంటుందన్నమాట ఇప్పటివరకు నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మార్కెట్ లైన్ చూసారు మీరు చెప్పినట్టు నడుస్తున్నాయి ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో అది నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది దో అది ఊరికే రాలేదు ఎంతో 3 ఇయర్స్ 4 ఇయర్స్ 16 అవర్స్ సిస్టమ్ మీద కూర్చుని ప్రైస్ యొక్క మూమెంట్ మనం అర్థం చేసుకుంటూ ప్రతి క్యాండిల్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది ఈ ఈ విధంగా ఇక్కడ ఈ లెవెల్లో ఎందుకు ఇట్లా జరిగింది అనేది బాగా ప్రాక్టీస్ చేసి పాత వేరే వేరే స్టాకులు తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మొన్న జరిగింది ఈ రోజు ఎందుకు జరిగింది ఏ రోజు జరగలేదు అలా బ్యారేజ్ వేసుకుంటూ ఒక్కోటి చూసుకుంటూ ఉండటం వల్ల ఇప్పుడు కూడా కొంతవరకు మనం ఆలోచించిన విధానంలో ఒక 90% వరకు సక్సెస్ రేటు ప్రైస్ యొక్క మూమెంట్ ఉంటుందన్నమాట అంటే 100% ఉండలేదు సో దట్ 100% ఉండదు బట్ మనం ఆలోచించే విధానంలో ఒక ప్రాబబిలిటీ 90% ఉంటే అది బెస్ట్ వ్యూ అని అర్థం అన్నమాట సో దట్ ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కర్సర్ ఈ క్యాండిల్ దగ్గర నేను కర్సర్ పెట్టాను ఇక్కడ వాల్యూమ్ చూడండి మీరు ఈ వాల్యూమ్లో 4 crores 26 lakhs ఉంది బట్ మార్కెట్ పైకి అంత హెవీ వాల్యూమ్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ పైకి వెళ్ళి సస్టైన్ కాలకి కిందకు వచ్చింది అదొక పాయింట్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది అది 5 crores అయింది ఇంతకుముందు 4 crores ఇప్పుడు 5 crores అయింది వాల్యూమ్ ఒక లో లెవెల్లో గ్రీన్లో అంత పాజిటివ్ వాల్యూమ్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ యొక్క ప్రైస్ మూమెంటం చూడండి పైకి వెళ్ళిపోయింది కిందకు వచ్చేసిందన్నమాట అంటే ప్రైస్ ఆగలేకపోతుంది పై లెవెల్లో ఆగలేకపోతుంది కిందకు వచ్చేస్తుందన్నమాట అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూమ్ ఉంది ఇది కూడా 5 crores 87 lakhs ఉంది దీంట్లో మనకి పైకి వెళ్ళలేకపోయింది అలాగే కిందకి కూడా వెళ్ళలేకపోయింది సో మధ్యలో దీని ప్రకారం డోజీ అంటారు ఈ క్యాండిల్ యొక్క ప్యాటర్న్ ని డోజీ అంటారన్నమాట ఇప్పుడు అదే సినారియోలో ఈ రోజు కూడా ఏం జరిగిందంటే 5 crores జరిగింది కొద్దిగా ఒక 40 lakhs వాల్యూమ్ తగ్గింది కానీ ఇక్కడ కంప్లీట్గా ఒక బుల్లిష్నెస్ క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది అన్నమాట అంటే ఒక లో లెవెల్ ఇంత హైయెస్ట్ వాల్యూమ్లో 2-3 రోజులు మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాత కంప్లీట్ ఇక్కడ బుల్లిష్ వేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ వాల్యూమ్ వచ్చింది కాబట్టి దీంట్లో మనకి ప్రైస్ మూమెంటం డెఫినెట్గా ఉంటుంది అలాగే కొన్ని ట్రెండ్ లైన్స్ వేసుకున్నాము లో నుంచి హైకి అలాగే లో నుంచి హైకి వేసుకుంటే మనకి ఇక్కడ 140 లెవెల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్ 140 లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే చాలా ఫాస్ట్గా 160 లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో దట్ షార్ట్ టర్మ్లో కూడా దీంట్లో ఏంటంటే మనకి పొజిషనల్గా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే బెస్ట్ బై అబౌ 36 అంటే 136 ఈ రోజు యొక్క హై ఏదైతే ఉందో దానిపైన మీరు బై చేయాల్సి ఉంటుంది అలాగే స్టాప్ లాస్ మీరు 120 లెవెల్ అయితే కంపల్సరీ ఇందులో మెయింటైన్ చేయాలి అలాగే రేస్ అప్ టు 140 అండ్ 160 ఈ రెండు లెవెల్స్లో డెఫినెట్గా రీచ్ అవ్వడానికి షార్ట్ టర్మ్లో దీంట్లో చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అన్నమాట అలాగే 120 బిలో కనుక మార్కెట్లో వచ్చేస్తే మాత్రం అది మళ్ళీ బేరిష్ మోడ్లోకి వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఒకవేళ 120 బిలో వచ్చిన తర్వాత దీని మీద ఇంకొక వీడియో చేసుకుందాం ఇప్పుడు మనము ఇంట్రాడేలో ప్రైస్ యొక్క మూమెంటం ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రొడిక్ట్ చేద్దాము అడ్వాన్స్ ప్రొడిక్ట్ చేద్దామాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆర్బిఎల్ బ్యాంక్ జీరో ద ప్లాట్ఫామ్ పెట్టున్నాను దీంట్లో మనం ఏం చేద్దామంటే జనరల్గా మనం చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వేసుకుంటాము అలాగే ఒకసారి వేసేసుకుందాము సో లో లెవెల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ పైనే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు ప్రజెంట్ అలాగే ఇంకొక సపోర్ట్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది నాకు అది కూడా ఈరోజు మార్కెట్లు బ్రేక్ చేసినాయి కాబట్టి డెఫినెట్గా దీంట్లో మంచి ర్యాలీ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఒక రెసిస్టెన్స్ లెవెల్ వేసేసుకుందాం రెడ్ లైన్లో మనకి బాగా రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అంటే 160 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ దాని కింద ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ కనిపిస్తుందండి సో ఈ లెవెల్ కొంచెం కింద మరి ఎగ్జాక్ట్గా వేయలేము మనం సో కొంచెం కింద ఇది బాగా ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది ఆ రెసిస్టెన్స్ లెవెల్ పైనే మార్కెట్లు క్లోజ్ అయినాయి అలాగే
ఇక్కడ మీరు ప్రీవియస్ అబ్జర్వ్ చేస్తే ఒక లోయర్ లెవెల్లో మన పాత వీడియోలో వీడియోలో చెప్పుకున్నాం బుల్లిష్ ఇంగల్ఫింగ్ అంటారన్నమాట. ఈ ప్యాటర్న్ ని బుల్లిష్ ఇంగల్ఫింగ్ అంటారు. ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఎక్కడ చూడాలి, ఎక్కడ చూస్తే మనకి పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పి చెప్పడం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. తెలుగు వీడియోలో ఉంది. మీరు బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఎన్కే స్ట్రాటజీస్ అని యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో కొట్టండి, మీ ఆ వీడియో చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో దట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో కంప్లీట్ గా ఒక బుల్లిష్ ట్రెండ్ అనేది ఈ రోజు వరకు ఏర్పడింది. ఇది మనకి హై బ్రేక్ అయితే మనం షార్ట్ టర్మ్ లో ఎంట్రీ చేస్తాము, హై బ్రేక్ కాకపోతే అది ఫెయిల్యూర్ అయినట్లయితే లో బ్రేక్ అయితే మాత్రం మళ్ళా బేరిష్ మోడ్ లోకి వస్తుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి మనం ఇంట్రాడే లో 15 మినిట్స్ చార్ట్ పెట్టుకుని రేపటి యొక్క ప్రైస్ యొక్క యాక్షన్ ఎట్లా ఉంటది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో కొద్దిగా క్లియర్ గా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి, అలాగే నచ్చకపోతే డిజ్లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లు చూడండి, ఇక్కడ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది, తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళడానికి బాగా ప్రయత్నం చేసింది. అలాగే పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్ అవడం అంటే జనరల్గా మార్కెట్లో ఎక్కువ మంది ఇంట్రాడే చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఈ బీటీ ఎస్టీలు ఎస్టీ బీటీలు లాస్ట్ మూమెంట్లో పైకి వెళ్ళిన తర్వాత షార్ట్ చేసేటోళ్ళు కానీ లేకపోతే బీటీ ఎస్టీ చేసేవాళ్ళు ఎస్టీ బీటీ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు అవటానికి కారణం అదొక కారణం అన్నమాట. సో ఇక్కడ ఒక మూమెంటం ఒక హైని క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఆ నెక్స్ట్ డే ఎంతవరకు పైకి వెళ్ళలేక కిందకే వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ షార్ట్ చేసేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ కండిషన్లో. ఆ షార్ట్ చేసే వాళ్ళందరినీ ఉక్కురు బిక్కిరి చేయాలి కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది అన్నమాట. పైకి వెళ్ళి ఈ లెవెల్ వచ్చేసేటప్పటికి ఇంకా పీక్ హై లెవెల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఈ లెవెల్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేస్తారు. ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మళ్ళీ అక్కడ షార్ట్ చేసిన వాళ్ళు మార్కెట్ పడుతుంది కాబట్టి అని చెప్పి షార్ట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఈ షార్ట్ చేసినప్పుడు ఏం చేసింది, నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. అంటే షార్ట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది. ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా పడింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్యాండిల్ని బుక్ చేసుకుంటారు అన్నమాట. బుక్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ ప్రీవియస్ లోలను బ్రేక్ చేయలేదు కదని చెప్పి ఇక్కడ కొందరు బై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 3 క్యాండిల్స్ ఇక్కడ మనకి బయింగ్ క్లియర్గా కనిపిస్తున్నాయన్నమాట. సో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది మార్కెట్, రైట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ కాకపోతే అయినా అవ్వకపోయినా కూడా ఇక్కడ చూడండి మళ్ళీ వెంటనే పడేశాడు. వీళ్ళందరూ బై చేసినప్పుడు ఎగ్జిట్ అవ్వరు. ఓకే, నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా మంచి మార్కెట్ రైట్ చేసి వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడ లెవెల్ వచ్చేసి లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి అని చెప్పేసి ఇక్కడ షార్ట్ సెల్ చేస్తారన్నమాట. షార్ట్ సెల్ చేసినప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంచడానికి అక్కడక్కడే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళని చూడండి. ఓకే, సో ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా మార్కెట్ ఇక్కడ బుల్లిష్నెస్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా మార్కెట్లో ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వరమాట. సో చూసారు బాగా అక్కడే కన్సాలిడేషన్ అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు లేనట్టు అట్లా చూసారా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ ఆర్ మైనస్ వస్తూ ఉంటుందన్నమాట. వస్తున్న తర్వాత మార్కెట్ ఒకసారిగా పైకి వెళ్ళింది. సో ఈ పైకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా కొందరు ఎగ్జిట్ అవుతారు, కొందరు హోల్డ్ చేస్తారన్నమాట. వెంటనే చూడండి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ ఏదో ఉందో ఇది బాగా బుల్లిష్ సైన్ అన్నమాట. ఏదంటే ఒక పీక్ హై లెవెల్ నుంచి మార్కెట్ డ్రాగిస్ట్గా పడిన తర్వాత మళ్ళీ అప్ మూవ్ తీసుకుంటానికి ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఈ 30 డేస్ మూవింగ్ యావరేజ్, అందుకే నేను పెట్టుకుంటాను అన్నమాట మార్కెట్ ఎక్కడ మూవ్మెంట్ తీసుకుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు కంప్లీట్గా బుల్లిష్నెస్ తీసుకొచ్చాడు. లాస్ట్లో ఏమి అంటే ప్రీవియస్ హై కానీ ఇక్కడ కానీ షార్ట్ చేసిన వాళ్ళు ఎవరిని భయపెట్టకుండా అక్కడ మళ్ళీ లాస్ట్ కింద పడేశాడు. అయితే నేను ప్రొడక్ట్ చేసేది రేపు మార్కెట్లో ఏంటంటే ఓకే, మనం అనుకున్నాము ఈ హై బ్రేక్ అయితే మార్కెట్లో బుల్లిష్నెస్ వస్తుందని చెప్పి అనుకున్నాం కదా. ఈ హైని కనుక మార్కెట్ బ్రేక్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది రేపు గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ అవ్వాలి, లేకపోతే మార్కెట్ ట్రేడ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి కొద్దిగా కిందకి వచ్చిన తర్వాత
ఆల్మోస్ట్ ఈ లెవెల్లో చూడండి, ఈ లెవెల్లో మనకి బాగా కన్సాలిడేషన్ అయ్యాడు కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళడం కానీ లేకపోతే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళడం కానీ ఉంటుంది. అయితే ఈ లెవెల్ అయితే మోస్ట్ కీ లెవెల్గా మనం అనుకోవాలి. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యొక్క మూమెంటం అర్థం చేసుకోవాలి. మీకు ఆర్బిఐ బ్యాంక్ యొక్క అంటే ఒకవేళ ఈ లెవెల్ వస్తే ఆ లెవెల్లో ఏ విధంగా ఉంది అని చెప్పి నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని టెలిగ్రామ్లో ఉంటుంది, సర్చ్ బాక్స్లో సర్చ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ 8633915004కి వచ్చి నాకు లింక్ ఇవ్వమని చెప్పండి, నేను లింక్ ఇస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్, మార్కెట్ యొక్క లైవ్ అప్డేట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇన్ని తెలుగు ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని తెలుగులో ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రాపర్గా ఇవ్వరు. ఈరోజు కూడా ఒకటి బ్యాంక్ నిఫ్టీలు ఇచ్చాం మనము, 540 లెవెల్, 520 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వస్తుంది అని చెప్పి 300 వరకు వచ్చింది. సో మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, కానీ ఇక్కడి వరకు రాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది ఈ హైని బ్రేక్ అవుతుంది. ఈ హై బ్రేక్ అవుతే ఏమవుతుంది అంటే మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ షార్ట్ టర్మ్లో మనకి ఎంట్రీ అయింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి ర్యాలీ దీంట్లో కంపల్సరీ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, రేపు ఈ విధంగా మూమెంట్ ఖచ్చితంగా మార్కెట్లో ఉంటుందని చెప్పి నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ రేపు లైవ్ మార్కెట్లో మనము తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీ సోషల్ వెబ్సైట్స్లో, అలాగే మీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా గ్రూప్స్ ఉంటే వాటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మనం రేపు ఇంకొక వీడియోలో మనం కలుద్దాం.